ఎన్ని సార్లు చెప్పినా కొంతమంది బుద్ధి మారదు, దరిద్ర బుద్ధి, మంచోడి బుద్ధి, మాంసం దగ్గరని కొంతమంది బుద్ధి కొన్ని చోట్ల బయటపడుతుంటుంది. అది మార్చుకోండి. మార్చుకొని ప్రభువు కొరకు, ప్రజల కొరకు జీవితం అన్న అంకిత భావంలోకి రండి. ఏం ప్రజలో ఏమో, ప్రభు అంటే గొప్పోడు, మంచోడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనకి చేయొచ్చు. నా చుట్టూన్న గుంపంతా పనికిమాలినోళ్ళే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, మేలు పొంది కీడు చేసేవాళ్ళు, మామూలు కాదనయ్యా, నువ్వేమో వాళ్ళకి చేయండి, వీళ్ళకి చేయండి, వాళ్ళకి సాయం చేయండి, వీళ్ళకి సాయం చేయండి అంటావు. మామూలు అప్పుడప్పుడు పరిచారకులు వస్తారు నా దగ్గరికి, నువ్వు ముసలాళ్ళకి పెట్టండి, ముసలాళ్ళకి పెట్టండి, ముసలాళ్ళకి పెట్టండి అంటావు. తిన్నోళ్ళు ఏమైనా కుదురుకు కూర్చుంటున్నారా? తిన్నోళ్ళు ఏమైనా కుదురుకు కూర్చుంటున్నారా? ఎట్ట పెడితే అట్ట మాట్లాడుకుంటారు, చూడడు పోయి అంటారు నా దగ్గరికి వచ్చి. ఓ ముసలమ్మ ముచ్చట్లు అనేది ఊరక రాలా, వాళ్ళకి ఇంక రెండో పని లేదు, మరి ఏం చేయాలా? ఏదన్నా వేరే పని చేయడానికి కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు. బాడీ మొత్తంలో కూడా సచ్చేదాకా పనిచేసేది ఆ నోరు ఒక్కటే. స్తోత్రం, హల్లెలూయా. చేతులు లేవు, ఇట్టెట్టెట్టెట్టు వణుకుడు, కాళ్ళు గదలో, ఈ చేతులు గదలో, కాళ్ళు గదలో, నోరు మాత్రం ఆగమన్నా ఆగదు. ఏదో ఒకటి అవతలంటది, ఆమె ఏమనంటది, ఇద్దరు కలిసి ఏయ్ ఏయ్ అనుకుంటుంటారు. చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ పోతుంటుంది. ఆమె లేచి ఏమని కొట్టేది లేదు, ఏమి లేచి ఆమెను కొట్టేది లేదు. ఓపిక చేసి ఒక దెబ్బ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకున్నా కాసేపు అరగంట రొప్పాల్సిందే. ఒక్కోసారి పరిచారకులు చూసి వీళ్ళు మావోళ్ళు ముసలోళ్ళు కాదు, వీళ్ళకి సేవ చేయమంటున్నా అంటారు. మరి నువ్వు సేవ చేయటని బంగారు పిల్లలు ఏడ నుంచి వస్తారు? ఏ తప్పు లేని బంగారాలు ఏడ నుంచి వస్తారు? ఇక్కడ వాళ్ళ మంచా చెడ్డ, వాళ్ళు యోగ్యులా యోగ్యులా కాదు, ఇక్కడ నీ బుద్ధి ఏందనేది పాయింట్. ఏడా స్తోత్రం, మనం మంచోళ్ళమని ఆయన చేశాడా? ఆయన మంచోడు కాబట్టి చేశాడు. ఇప్పుడు కొట్టు, మన మంచోళ్ళమని పెట్టాడా ప్రాణం? ఆయన మంచోడు కాబట్టి పెట్టాడు. మన దగ్గర ప్రేమ ఉందని ప్రేమించాడా? ఆయన ప్రేమ గల్లోడు కాబట్టి ప్రేమించాడు. అది నువ్వు ఇతరులకు మేలు చేసేటప్పుడు కూడా ఇదే జడ్జిమెంట్ ఉండాలి. నేను చాలాసార్లు నా ఫ్యామిలీ మెంబర్స్తో అన్నా, నేను యోగ్యుండని నా ఏసయ్య నా సాయం చేశాడా? నా యోగ్యత ఏందో నాకు తెలుసు. ఆయన నన్ను ప్రేమించి నాకు సాయం చేశాడు నా తండ్రి. నేను కూడా ఇతరుల యోగ్యతలు ఎంచక నాకు చేతనైంది, నేను చేస్తా అంతే. మీరేమంటారు, మనం మంచోళ్ళమనే లేదా ఆయన మంచోడైనందున? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఏమయ్యా, మనుషుడు ఎవడైనా నన్ను ప్రేమించాలంటే నా వల్ల ఏదన్నా ప్రయోజనం ఉంటేనే ప్రేమిస్తాడయ్యా. అబ్బాయి పెద్దడా, ఏ ఇంటికి పెద్ద కొడుకు నువ్వు కాబట్టి నా నన్ను తీసుకోరా, అమ్మని నేను తీసుకెళ్తా చిన్నవాడిని కాబట్టి. ఎందుకు, నాన్న కూర్చుంటే లేవలేడు, లేకపోతే కూర్చోలేడు, నాన్నకన్నీ గాడి చాగిరి చేయాల, అమ్మ కాలు చెయ్యి కన్ను బాగుండే, అమ్మని తీసుకెళ్తే భార్యకు పని మనిషిలాగా ఉపయోగపడిద్ది. ప్రేమ అబ్బాయి, నేను అమ్మని తీసుకెళ్తారంటే అమ్మ మురిసిపోతుంటుంది, ముసుగు ఇటేసుకొని ఇటు తిరిగి ఇటు పెట్టుకొని ఎట్టయినా చిన్నోడికి నేనంటే కత్త ప్రేమేనమ్మ అంట. నీ బొందే, నీ బొంద అతికల్దానా అనుకుంటా నేను, ఎందుకంటే అంట్లతో వీటానికి వేపించదానా, వాడేం పెద్ద మనిషా. సమాజం లేదు ఇట్లా, చిన్నోడు ఎగిరెగిరి అమ్మ కావాలి అమ్మ కావాలి అన్నాడంటే అమ్మ కాలు చేయి కన్ను బాగుంది కాబట్టి, గాడి చాగిరి చేసేది కాబట్టి.
నాన్న నువ్వు తీసుకెళ్ళి ఇంటికి పెద్దోడివన్నీ అపగింతలు చెబుతున్నాడంటే నాన్న పనికిరాడు కాబట్టి. నేను చెబుతున్నాను బాబా, నిజంగా పనికొత్తేనే ఎవరైనా, లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి అయ్యా, భూమి మీద మనుషులు మమ్మల్ని ఎవరన్నా ప్రేమించారంటే ఏదన్నా మా వల్ల ప్రతిఫలం ఉంటుందనుకుంటే ప్రేమిస్తారయ్యా. మేము ఎవడికి పనికిరాము, ఎందుకు పనికిరామంటే మీ ఇటు కనపడితే అవతల బజార్లో కూడా పోతుంటారు, బాబు మీ ఇటుకు కనపడితే మనల్ని ఏమన్నా అడుగుతాడేమో అని. స్తోత్రం. అది మన లైన్లో ఉన్నాం అనుకో, ఎక్కడో కలిసినాడు కూడా వస్తాడు, బాగుంటావా నేను అనుకుంటా. ఆ ఎవరు నువ్వు? నేను నీకు దూరబంధువుని అనుకుంటా. అదే మనకి, మనం పనికిరాము వాడు అనుకుంటే వాడు ఇటు మనం ఇటు కనపడి వాడు పడి పరిగెత్తాడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. మనుషుల నమ్మితే మోసమేరా, మనుషుల నమ్మితే మోసమేరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో. వస్తారా కష్టాల్లో? వస్తారా మనం పనికిరామనుకుంటే? వస్తారా? ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. మనుషుల నమ్మితే మోసమేరా, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరు దేవునికి మహిమ. పనికొస్తాం అనుకుంటేనే మనుషుల ప్రేమ, పనికిరాం అనుకుంటే ఎంత ప్రేమ కలవాడనే చేసేది అని అడబడేస్తారు. అది అంటాడు భక్తుడు, నా వంటి నరుడు నన్ను ప్రేమిస్తే ఏదో ప్రతిఫలం ఉంటేనే ప్రేమిస్తాడు, అయితే ప్రేమించడు. నన్ను ఇంత ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు, నేనేం పనికొస్తానయ్యా నీ కానీ, ఏడిచాడు భక్తుడు. నాతో ఏం అవసరం ఉందయ్యా నీకు? నీకేమి ఆహారానికి లేకపోతే పనికొస్తానా? నీకేం వస్త్రం ఇస్తానా? నీకేమన్నా ఆస్తులు కూడగడతానా? నీకేమన్నా ఉపకారం చేస్తానా? నేను నీకెందుకు పనికొస్తానయ్యా? నువ్వు దేవుడివయ్యా, నీకేం తక్కువయ్యా? ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఏమి లేక అయ్యా నువ్వు నా కోసం దిగి వచ్చావు? ఏసయ్యా నేను చెప్పనా, నువ్వు మంచోడివయ్యా. అది నీ మంచితనమయ్యా, నీ ప్రేమ, నీ ప్రేమ. మేము మంచివాళ్ళమని కాదు, మేమేదో నీకేదో తీసుకొచ్చి ఇస్తామని కాదు, నువ్వు మంచోడివి తమ్ముడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవతలోడు మంచోడా చెడ్డోడు? మంచోడైతే సాయం చేద్దా, చెడ్డోడైతే? నీ యోగ్యత చూడకుండా నీకు సాయం చేసిన యేసును వెంబడించినప్పుడు అవతలి వారి యోగ్యత అయోగ్యతలతో నిమిత్తం లేకుండా వారి ఇబ్బందులు ఉంటే తప్పకుండా నువ్వు సాయం చేస్తావు. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు.
కొంతమంది జీవితాలు మనం చూస్తాం. కరోనా కష్టకాలంలో ఒక బ్రదరు ఒక దైవజనుడి ఇంటికి ఆహార వస్తువులు తీసుకెళ్ళాడు కరోనా కష్టకాలంలో. పాప అప్పటికి రోజంతా ఫుడ్ లేదు పిల్లలకి, పెద్ద కుటుంబం. ప్రార్థన చేస్తున్నారు, దేవా సాయం చేయను ఆయన. మీలాంటి బ్రదర్, ఒక బ్రదరు ఒక బ్యాగ్ నిండా రైస్ బ్యాగు, ఒక 10 రోజులకి సరిపడా సరుకులు అన్నీ కట్టించుకొని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళ ఇచ్చి, అయ్యా మీకోసం తెచ్చాను, మీరు కరోనా కష్టకాలంలో ఆకలితో ఇబ్బంది పడతారు కదా, మరి మీకు ఎటు నుంచి డబ్బులు రావు కదా, అందుకని తెచ్చానయ్యా అంటే దేవునికి స్తోత్రం అన్నారు, సంతోషించారు, ప్రార్థన చేశారు. ఇదంతా ఓ పక్క జరుగుతుంటేనే ఓ పక్క ఆ దైవజనరాలు లేచి ఆ తెచ్చిన సరుకుని 2 భాగాలు చేసింది. ఏమైంది 2 భాగాలు చేస్తుందంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక భాగం తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. కాసేపటి తిరిగి కొట్టి చేతులతో వచ్చింది. నేను అడిగాడమ్మా ఎక్కడికి వెళ్ళారు, మేము మాట్లాడుకుంటా ఉన్నాం, మీరు ఏదో అవి తీసుకొని వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అంటే పాస్టర్ గారు చెప్తున్నాడు, మన ఇంటికి సమీపంలో మరో కుటుంబం ఉన్నాయా, మిగిలిన కుటుంబాలకు ఆహారం ఉంది కానీ ఆ కుటుంబానికి లేదు, ఏసఐ నాకు పంపించాడు కదా, ఇందులో కొంత తీసుకెళ్ళి అమ్మాయి ఇచ్చి వచ్చిందయ్యా అన్నారు. వాళ్ళే పెద్ద కుటుంబం, వాళ్ళకే జరగని పొజిషను, ఎవరో నీలాంటి ఒక దాత ఏదో మహారాజు ఎవరో పుణ్యం కట్టుకొని తెచ్చాడు. తెచ్చినప్పుడు భద్రంగా జాగ్రత్త చేసుకోవాలి, కష్టకాలం అసలుకే. కానీ ఏం చేసింది చూసారా, తనకింట్లో లేదు అనే బాధ కొంత అయితే తన పొరుగువానికి కూడా లేదన్న బాధ వాళ్ళ హృదయంలో ఉంది. ఏసయ్య మనకు కానీ పంపిస్తే వాళ్ళ ఖచ్చితంగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఇచ్చాడు, తీసుకెళ్ళి ఇచ్చి వచ్చింది. ఆన్ ది స్పాట్ మళ్ళీ టైం కూడా తీసుకోవాలా, అది దేవుని ప్రేమ. స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ, అలాంటి బుద్ధి గల వాళ్ళని, నీకు అలాంటి మనసు కలిగిన వాళ్ళని నీకు ఆశీర్వదించకుండా ఆగుతాడా చెప్పు, నాకు చెప్పు. నువ్వు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని, అలాంటి మమత కలిగిన వాళ్ళని, అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళని దీవించకుండా వదులుతాడా? చెప్పాడు కదా, మీరు ఏమి విత్తనం విత్తుతారో ఆ పంట కోస్తారని, పట్టజాలనంతగా దీవిస్తాడు. చూడు, గడి కొట్టు, గుండె జబ్బులు రావు, కొట్టు. అది ఏముందిలే అనుకుంటారు కొంతమంది, నేను చెప్పినట్టు చేసి చూడండి. మరి నేను అట్నే చేస్తాను, మరి నాకేది అనవాకు. దేవుడు అన్యాయస్తుడు కాడు అని హెబ్రీ పత్రికలో ఉంది. నీకేది అంటే హెబ్రీ పత్రిక చూపిస్తా. ఇది అబద్ధమైతే దేవుడు నీకు సహాయం చేయకపోవటం కూడా అబద్ధమైపో అంట. నా మాట అచ్చైన పుల్లైనా భూమి ఆకాశములు గతించినను నా మాట గతించదంటాడు ఆయన. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు, పరిశుద్ధులకు మీరు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి, తప్పకుండా నువ్వు చేసిన దానికి తప్పకుండా ప్రతిఫలము ఆయన నీకు అనుగ్రహిస్తాడు, లేకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఆ మాట దేవుడు తెచ్చుకోడు. కాబట్టి తప్పకుండా తన సమయమందు నీకు పట్టజాలనంతగా కృప చూపుతాడు. ధైర్యం తెచ్చుకో, నిరీక్షను కోల్పోవద్దు, విశ్వాసం ఉంచు. నీకు దేవుడు ఇచ్చినంత వరకు నువ్వు చేస్తానే ఉండు. ఏసయ్యతో వాదించవచ్చు కూడా, నువ్వు నాకు చేసినా చేయకపోయినా నేను మాత్రం నీ ప్రేమను లోకానికి చూపక మాననయ్యా. మన క్రియలు తప్పకుండా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. మనము కొలిచే కొలత చొప్పున తప్పకుండా కొలుస్తాడు. అయితే మనము
మన కోసం గాక ప్రభు కోసం చెప్పండి, అందరు చెప్పండి, మనం మన కోసం గాక ప్రభు కోసం ప్రజల కోసం బ్రతకాలి. అది బిడ్డలకు కూడా అదే నేర్పుకో. అందుకే అప్పుడప్పుడు నెలకోసారి వాళ్ళని ఎటన్నా బయటికి తీసుకోవాలని చెప్పేది నేను. నువ్వేం పెద్ద పోటు పొడుస్తున్నట్టు కనీసం అట్ట ఒక రోజన్నా వాళ్ళ కేటాయించవు. ఏ మనిషివో ఏమనో, తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళి నేర్పుకోవాలా. పిల్లలకి దానం చేయటం నేర్పాలా, దయ చూపటం నేర్పాలా, సాటి మనుషుల మీద కనికరం చూపటం నేర్పాలా, వాళ్ళ యోగ్యత అయోగ్యతలు ఎంచకుండా వాళ్ళకి హెల్ప్ చేయటం నేర్పాలా, హెల్పింగ్ నేచర్ నేర్పాలి. అవసరమైతే దేవుని సేవకుల్ని ఇంటికి వచ్చినప్పుడు అవసరమైతే పిల్లల చేతుల్లో పైసలు పెట్టి ఈరానా ఈనానా ఇవరా పోయా ఈరా ఇచ్చి ప్రార్థన చేయించుకో. దేవునికి ఇవ్వటం నేర్పించాలా, దేవుని పనికి ఇవ్వటం నేర్పించాలా. మెతుకుపోతే బతుకుపోయి దనుకోవద్దు, అవసరమైతే బతుకంతా దారిపోయటానికి కూడా సిద్ధపడాలి. మా నాన్న తరచు పాడేవాడు ఈ పాట, ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా. గుర్తుపెట్టుకోవాలి ఇది. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయులారా, భక్తిపరులారా, ఏదో ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయటం కాదు, ప్రాక్టికల్గా లైన్లోకి వెళ్ళిపోవాలి. దీనిలో వారిని ముందు చేయి జాపినప్పుడు దాటిపోకూడదు, చేయదగ్గ సాయం చేయాలి ఎంతో నీకున్నంతలో. ఈ విధంగా మనం మన క్రియల విషయంలో జాగ్రత్త పడితేమే నిశ్చయముగా ఆయన ఆశీర్వాదములన్నీ మనవే. ఎందుకంటే ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు కొలత. కాబట్టి ఇదంతా మీరు సీరియస్గా తీసుకొని, నేను చెప్తున్నా, రోగులకు సేవ చేసే విషయంలో కూడా, ముసలి వాళ్లకు సేవ చేసే విషయంలో కూడా సిద్ధపడాలండి మీరు. తెలుసా అంటే దాని అర్థం తెలుసా? అవసరమైతే కాళ్ళు చేతులు కదలలేని స్థితిలో ఉన్న బిడ్డని దేవుడు నీ ముందుకు తెస్తే, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, అవసరమైతే నీవు శుభ్రం చేసే స్థితికి రావాలి. నేను ఒకసారి అడ్వర్డ్ సెంటర్లో చూశాను, నేను కళ్ళారా చూశాను. మధ్యాహ్నం వేళ రెండింటప్పుడు, మండు టెండ ఎండాకాలం, ఫుల్ రష్ జనాలు తిరుగుతున్నారు ఈ అడ్వర్డ్ సెంటర్లో. ప్లాట్ఫామ్ ఉంది, అటుపక్క మార్టూరు, ఇటుపక్క గుంటూరు రోడ్డు, అటుపక్కకి దిగితే చీరాల రోడ్డు, ఇటు దిగితే కోడపగొండ రోడ్డు, ఈ మధ్యలో ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక ముసలమ్మ పండుకొని ఉంది, ఎర్రనెండ బాయ్, ఎర్రనెండ, ఒక్కటే బట్ట కప్పు ఉంది ఆమె మీద. ప్రైజ్లే తల్లి, పెద్ద ఆవిడ ఎవరో ఆమె అనాథ, ఎవరు లేరు ఆమెకి, కూర్చున్న ఉన్న దగ్గర నుంచి పడి ఉన్న దగ్గర నుంచి కదలలేకపోతుంది. ఆమె గొంతులో నీళ్లు పోసిన దిక్కులేదు, ఒంటి మీద బట్ట కప్పిన దిక్కులేదు. ఆ ఎండకి మలమల మాడిపోతుంది. అటు పోతా వస్తా చూశా, ఎవరన్నా పట్టించుకుంటారేమన్నా, ఎదురు షాపులు ఉన్నాయి, ఈ పక్క టీ కొట్లు, రకరకాల షాపులు ఉన్నాయి, అందరు చూస్తున్నారు. ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, ఆమెకి ఎవరు లేనట్టుంది. ఆడ మనిషి అయిపోయింది, ఏం చేయాలా, నా ప్రాణం విలవెల్లాడుతుంది, ఏదన్నా చేద్దాం ఆమెకి అని. కానీ ఒంటి మీద ఒక్క బట్టే కప్పు ఉంది. సరే నేను సైలెంట్గా నిలబడి చూస్తున్నా. ఈలోపు అడ్రోడ్ అవతల పక్క నుంచి మన చర్చికి వచ్చే చెల్లి ఆమె నడుచుకుంటా వస్తుంది, మందిరానికే వస్తుంది బైబిల్ తీసుకొని. అసలు ఈ అమ్మ ఏం చేసిద్దో చూద్దామని నేను పక్క నిలబడి చూస్తున్నా.
వెళ్ళింది, వస్తా వస్తా చూసింది, ఆ తల్లిని చూసింది, ఆమె పరిస్థితి చూసింది. నా హృదయం ఎలా స్పందించిందో సేమ్ ఆ బిడ్డ హృదయం అలానే స్పందించింది. చకా చకా నడుచుకుంటూ వెళుతున్నా, ఆమె కాళ్ళు టక్కున ఆగిపోయినాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేసింది అమ్మాయిని. పోయి ఆ మాంతం పోయి ఆ బైబిల్ పక్కన పెట్టి ఆ పెద్ద ఆవిడ కాళ్ళ కింద ఈ చేతులు బాణించి అలాగే ఎత్తింది పైకి. ఎత్తుకొని తీసుకెళ్ళి ఓ పక్కన వండుకోబెట్టి ఆమెకు సపరిచర్య చేసింది. నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఆ చెల్లి పేరు బేగం, ముస్లిం మతంలో నుంచి ప్రభులోకి వచ్చిన బిడ్డ. కన్నీళ్ళు ఏడ్చుకున్నా నేను నిలబడి, ఎందుకంటే నేను రక్షణలో నడిపించిన బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ. నా బిడ్డకి ఎంత మంచి మనసు ఇచ్చా వేసే. అక్కడ ఒకటి రోడ్లు అయి ఉన్నాయి, పట్టించుకోలా. ఎంత హృదయం ఇచ్చావయ్యా. ఎందుకంటే చాలామంది అఫీషియల్ రకరకాల వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ, కానీ ఎవ్వరూ కనికరించలా. నా ఒక సేవకుడిగా నా గుండె అంత ఉప్పొంగిందంటే ఆ బిడ్డ చేసిన పనికి. ముందు ఆ ఎండ నుంచి ఆ తల్లిని కాపాడి పక్కగా తీసుకెళ్ళి ఆమె ఈ పిల్లకి అయినాయి చేతులకి, అయ్యేం పట్టించుకోవాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆ బిడ్డను దీవించకుండా ఊరుకుంటాడా? ఈరోజు ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడి మొత్తం సేవలోనే ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు. అంతేకాదు, మన వాష్రూమ్స్ పరిచర్య ఇప్పుడు ఆమెకే వచ్చింది. మొత్తం ఆమె కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని శుభ్రపరిచే పరిచర్య అంతా ఆ బిడ్డ చేస్తూ ఉంది. ఆమెను హెచ్చించాలని కాదు, ఏసయ్య ఆ బిడ్డకి ఇచ్చిన మనసు చూడండి. నాకెందుకు లేనిపోతే పక్కన నేను నిలబడి చూస్తున్నానుగా, నాకెందుకు లేనిపోతే పోలా. మరి నేను ఎలా నిలబడి కనిపెట్టాను? ఆయన కనిపెట్టాడు అక్కడ నుండి, కనిపెడతాడా కనిపెట్టాడా? ఆ దీనురాలికి అంత చిన్నపాటి సేవ ఒకవేళ చేస్తే ఆ సేవను నా తండ్రి రాసుకోడు, తప్పకుండా తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఏమో ఆమెను ఎత్తుకొని తీసుకెళ్ళి నీడను వండుకోబెట్టి ఆమెకు అన్ని సపరిచర్యలు చేసి అన్ని కట్టబెట్టకపోతే ఆమెను ఎవరేమంటారు, ఆ పిల్లని ఎవరేమంటారు? భక్తికి వస్తుంది, భక్తికి బైబిల్ తీసుకొని భక్తికి. ఇప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తానులే, ఇప్పుడు ఆమెతో నాకెందుకు ఇది, ఎవరన్నా చూసుకుంటారులే అని రావచ్చు. ఒక్కటే నిలబడి ఆలోచించింది, నేను ఇది తీసుకొని చర్చికి వెళ్ళి చర్చిలో నేను దేవుని ముందు ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడా, లేకపోతే నా కళ్ళ ముందున్న దీనురాలికి నేను సాయం చేస్తే సంతోషపడతాడా? ఒకటే మాట, దీనులను కనికరించువాడు యెహోవా కప్పించువాడు. 100 సార్లు దేవుని మాటలు విని 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 ఏం ప్రయోజనం? అవి క్రియాత్మకం కాకపోతే, ఆచరణకు నోచుకోకపోతే ఏం ఫాయిదా? కాబట్టి దేవుని మాటలు వినటం గొప్ప కాదు, విన్న మాటలను ఆచరణలో పెట్టి సేవ చెయ్యటం గొప్ప విషయం. ఈ పాయింట్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను. నేను అక్కడ దీనురాలైన తన కుమార్తెను కాపాడుకోవడానికి, ఆ ఎర్రని ఎండలో మలమల మాడిపోకుండా ఆ బిడ్డను తప్పించుకోవడానికి, ఆ ముసలమ్మ ఒక్కతే కాదు, ఆ నడి రోడ్డు మీద నజరేయుడుకు యేసు కూడా నిలబడున్నాడు. ఆ దీనురాలికి ఎవరు చేయూతనిస్తారని యేసు కూడా నిలబడున్నాడు. ఎందుకంటే లోకానికి ఆ దిక్కులేని ముసలమ్మ ఏమి కాదు, కానీ యేసయ్యకు కూతురు. కూతురు కూతురు మనకి పట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిని ఏసయ్య పట్టించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళందరి జన్మలకు ఆయన కారకుడు కాబట్టి. మనం దాటిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆయన దాటిపోడు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆ అభాగ్యురాలికి, ఆ ఎర్రని ఎండ మలమల మాడి నల్లి మాడినట్టు మాడి చచ్చే ఆ అభాగ్యురాలికి ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి ఆమెకు దిక్కు లేదు, ఆమెకు సాయం చేసే దిక్కెవరా అని యేసు నిలబడి చూశాడు అక్కడ. ఇప్పుడు ఆమెకు సాయం చేయడానికి
తన బిడ్డ కదలాల్సి వచ్చింది, తన బిడ్డ వదిలే వచ్చి ఆ పని చేసేంత వరకు ఆయన కూడా దిక్కు లేనట్టుగా చూస్తున్నాడు అక్కడ. ఏమర్థమైంది? ఆ భాగ్యురాలికి దిక్కు లేదు, ఆ భాగ్యురాలను ఎవరు ఆదుకుంటారా అని ఆయన కూడా దిక్కు లేని వాళ్ళు చూస్తున్నాడు అక్కడ. మేము ఎవరిని పంపేదము, మా నిమిత్తము ఎవడు పోవును. తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము. లేనిదేదో తెచ్చి నిన్ను చేయమంటల్లా, లేనిదేదో తెచ్చి నిన్ను ఇవ్వమంటల్లా. అంటే ఇప్పుడు తన ఆ దీనురాలైన కూతుర్ని కాపాడుకోవడానికి మరో ఆత్మీయురాలైన కూతురు రావాల్సి వచ్చింది. ఆ కూతురు వచ్చిందాక ఎండలో ఆ ముసలమ్మ ఎండలో ఎవరికి కనపడకుండా ఏసయ్యా. మీరు ఒప్పుకోండి, ఉంటాడా ఉండడా వాళ్ళ దగ్గర మీరు చెప్పండి, ఏమంటారు మీరు? ఆ భాగ్యుల దగ్గర ఏసయ్య ఉంటాడా ఉండడా? నువ్వు వదిలేస్తావు, ఆయన వదలడు. ఆయన వదిలితే వాళ్ళకి దిక్కేవరు? లోకమంతా వదిలిపెట్టినా ఆయన వదలకూడదు కదా. దిక్కులేని వారికి ఎవరు దిక్కు అంటావు? దిక్కులేని వారికి ఆయన దిక్కు. ఆ దిక్కులేని వారిని ఆదరించడానికి ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇప్పుడు ఎవడు నాకు దిక్కు అవుతాడని చూస్తున్నాడు అక్కడుండి. 40 దినములు ఫిలిస్తీయుల మధ్యలో ఆయన నామం తృణీకరించబడతా అవమానపరచబడుతుంటే నా నామాన్ని మహిమపరచడానికి వీళ్ళెవరు కాదు, నా దావీదు రావాల్సిందే అని ఎదురు చూస్తున్నాడు దావీదు కోసం. ఒకవేళ దావీదు తడవ చేశాడనుకో, ఇంకా అవమానాన్ని సహించుతూ ఉండాల్సిందే దేవుడు. నా తమ్ముడు, ఒక సమాజాన్ని రక్షించాలి అని ఆయన ఆశపడితే ఆ సమాజాన్ని రక్షించడానికి నువ్వు సిద్ధపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు సిద్ధపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు తల్లి. ఎవరు సిద్ధపడతారో, ఎవరికి ఆ మనసు ఉంది, నన్ను పోలిన ఆలోచనలు ఎవరికున్నాయి, నన్ను వెంబడించే వాళ్ళు ఎవరని వెతుక్కుంటాడు తల్లి ఆయన. ఎవరున్నారు నాలాంటి వాళ్ళు, నా మనసు కలిగిన వాళ్ళు ఎవరున్నారు, నా హృదయాన్ని అర్థం చేసుకునే నా పిల్లలు ఎవరు? వాళ్ళు వచ్చిందాక ఆయన నిస్సహాయుడిగా చూస్తారు. ఆయన అందరికీ సహాయకుడు,
భూమి మీద అభాగ్యులను ఆదరించడానికి ఆ భక్తులు ఆ వ్యక్తులు కదిలిందాక ఆయన కూడా నిస్సహాయులాగా చూస్తూ ఉంటాడని మీరు నమ్మగలరా? డౌట్ ఉంటే చూడండి యశాగ్రంథం 6:8 చూడండి ఏమని అడుగుతున్నాడో. అప్పుడు నేను ఎవని పంపేదను, నేను ఎవని పంపేదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము. ఎలా అడుగుంటాడు ఆయన? ఎలా అడుగుంటాడు ఆయన? నేను ఎవని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవును అని ఉంటాడా? లేకపోతే నేను ఎవని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవును అని ఉంటాడా? ఎలా అని ఉంటాడా మాట? ఒక ఫీలింగ్ కొంచెం గుర్తు చేసుకోండి మీరు. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు? దేవునికి చేయటం అంటే దేవుడికి నువ్వు కాళ్ళొత్తేది లేదు, దేవుడికి నువ్వు కడిగేది లేదు, దేవుడికి నువ్వు తుడిచేది లేదు, దేవుడికి నువ్వు తినిపించేది లేదు. సాటి మనిషికి చేసింది తనకు చేసినట్టు స్వీకరిస్తున్నాడు గనక దైవిక ప్రేమ నువ్వు చూపుట అంటే సాటి మనిషి మీద చూపే ఆ ప్రేమే దేవునికి ప్రేమ చూపినట్లుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. ఇది ఎంత కీలకమైన విషయం. కాబట్టి క్రైస్తవ్యంలో సమాజాన్ని రక్షించే దృష్టి కూడా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేయాలి, సమాజాన్ని ప్రేమించాలి. పరోపకారార్థం ఇదం శరీరం, నా కోసం నేను కాదు, నేను ప్రజల కోసం. నా కోసం నేను కాదు, నేను నా దేవుని కోసం, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం. అరే వారు నమ్మిన మతం కోసం, వారు నమ్మిన సిద్ధాంతం కోసం పెళ్ళిళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చేసుకొని కూడా కుటుంబాలని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం దేవుని నిమిత్తం, నిజంగా జీవం గల దేవుని నిమిత్తం, ఏదో పనికిమాలిన సిద్ధాంతం కోసం తమ ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు లోకంలో, తమ ఆస్తులన్నీ అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, తమ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అసలు వివాహాన్ని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక దిక్కుమాలిన గతి లేని స్థితి లేని సిద్ధాంతం కోసం కొంతమంది. మరి జీవం గల దేవుడి నిమిత్తం, ఆ దేవుడు సృష్టించిన ప్రజల నిమిత్తం, దైవ సేవ నిమిత్తం, సమాజ సేవ నిమిత్తం, దైవ చిత్తానుసారంగా క్రియ చేయడానికి మనం ఎంత త్యజించాలి, మనం ఎంత తెగించాలి, మనం ఎంత త్యాగం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది అయ్యలారా? అవునో, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని ఆలోచన చేసుకోవాలి, మనం సిద్ధపడాలి.